Hi friends, mani inti ruchulaku swagatham. Ee roju manam palakuratho sambar ala tayaru chesukovalo nechukundam. Deeniki kavalasinadi palakura. Palakurani subranga kadigi udikinchi chalarchina tarvata mixie pattukuni ila paste kinda chesi pakkana pettukovali. Udikinchina kooragaya mukkalu kandi pappuni udikinchi pettukunanu. Miriyala podi, uppu, pasupu, daniyala podi, sambar podi, నానబెట్టి పెట్టుకున్న చింతపండు, పోపదినుసులు, అల్లం పేస్ట్, ఇంగువ. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 3-4 టీ స్పూన్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. పోపదినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఉడికించిన కందిపప్పు యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుని ఉడికించిన కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు పాలకూర మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. పసుపు పసుపు ధనియాల పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఈ సాంబార్ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Thank you for watching.